నాకు ఒక ఆశ ఉంది, హైదరాబాద్లో నాకు ఇల్లు లేకున్నా సరే చిన్న సమాధాన స్థలం కొనుక్కోవాలనుకుంటా. నాకు ఇల్లు లేకున్నా సరే కానీ ఎందుకు అంత అన్యాయం ఏంటండి? 6 గజాలు దొరుకుతలేదండి తెలుసా? 6 గజాలు ఒక్క దాంట్లో 100 మందిని వాచి పెడుతురు. ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టం ఏమి లేదు. ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఏది నీది కాదు ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదు ఏసయ్య నీకు తోడే. మేడలు మిద్దలు ఎన్ని ఉన్నా, అందం చందం ఎంత ఉన్నా, మేడలు మిద్దలు ఎన్ని ఉన్నా, అందం చందం ఎంత ఉన్నా, ఏసయ్యలేనిది ఎన్ని ఉన్నా, ఎన్ని ఉన్నా అన్ని సున్నా, ఏసయ్యలేనిది ఎన్ని ఉన్నా, ఎన్ని ఉన్నా అన్ని సున్నా. ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది నీకు తోడే. సొప్పే వాడ రూపాయి అంటావు, రూపాయే అన్నిస్తుందంటావు, సొప్పే వాడ రూపాయి అంటావు, రూపాయే అన్నిస్తుందంటావు, రూపాయి పరలోకం ఇవ్వదు, రూపాయి సంతోషం ఇవ్వదు, రూపాయి పరలోకం ఇవ్వదు, రూపాయి సంతోషం ఇవ్వదు. ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాక వస్తారే, మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు బీరు వస్తారే. ఏం పోస్తారు? మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు కానీ సచ్చినాక సాక పోస్తారు, బీరు పోస్తారు, కళ్ళు పోస్తారు. పోస్తారా పోయారా? మా హైదరాబాద్లో అయితే వాడు 2 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకున్నా, ఆడు 3 కోట్లది కట్టుకున్నా, 50 లక్షలది కట్టుకున్నా, ఇంత మంచి ఇల్లు కట్టుకున్నా చచ్చిపోయే ముంగట ఇల్లు చూసుకొని ఇంట్లో చచ్చిపోనివ్వరు. ఎందుకంటే ఇంట్లో చచ్చిపోతే దయ్యమా ఇలాంటి తిరుగుతాడని ఇంటికి దరిద్రం అని కొన ఊపిరి ఉండగా గొంతులో పానం ఉండగా సచ్చిన కుక్క నిడిచినట్టు ఈడిచి బయటేస్తారు. ఎంత మంచి నాయన సచ్చినాక ఇంట్లో ఉంచుతారమ్మ, మాట్లాడరమ్మా, 2 కోట్లది కట్టుకున్నా, 2 లక్షలది కట్టుకుని ఏడేస్తారు, మాట్లాడమ్మా, ఏడేస్తారు ఏడేస్తారు. రాజైనా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా ఏం చెప్పాను, కొన ఊపిరి ఉండంగా గొంతులో పానం ఉండంగా హైదరాబాద్లో ఈడిచి బయట వేసి ఇంటి ముగ్గురు టెంట్ వేసి సచ్చినాక ఇంటి ముగ్గురు టెంట్ వేసి ఈ సచ్చినోడు వరిగడ్డలు వేస్తారు. ఇటు సచ్చినోడు వరిగడ్డ నిర్ర నీళ్ళు నీరుకట్ట లెక్క ఇట్లా వండుకుంటే ఏడుస్తారు. ఎట్లేడుస్తారంటే, అన్నా నీకు బీడంటే పానం అన్నా, ఒక బీడి తాగదురా, ఆడు పాస్ వాళ్ళు వాడు వరిగడ్లకి వెళ్ళేసి బీడి తాగుతారంట, ఆడు వరిగడ్లకి వెళ్ళేసి దిగ్గులేసి బీడి తాగితే బతికినారు ఉంటాడమ్మా, ఆడు వరిగడ్లకి వెళ్ళేసి దిగ్గులేసి బీడి తాగితే బతికినారు ఉంటాడా? ఎంత అన్యాయమండి. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు కానీ సచ్చినాక సాక పోస్తారు, బీరు పోస్తారు, ఇంకొంతమంది ఏడుస్తారు, ఇంకొంతమంది ఏడుస్తారు సచ్చినాక. ఎట్లేడుస్తారంటే, ఓ అక్కో అక్క నువ్వు ఎట్ల పోతీ, అక్కో అక్క ఆమె ఎట్ల పోయిందో ఏం చెప్పిపోవాలంట. ఇంకొంతమంది ఏడుస్తారు, ఓరి కొడుకో కొడుక ఒక మాట అన్న చెప్పి పోతిరా కొడుకు, వాడు పోయి ముంగట ఒక మాట చెప్పిపోవాలంట, వాడు పోయి ముంగట మాట చెప్పిపోవాలంట. సావు చెప్పి చెప్పండి తల్లి, సావు చెప్పి సావు చెప్పి వశానికి వస్తుంది, ముసలానికి వస్తుంది, పొడుగానికి వస్తుంది, పొట్టానికి వస్తుంది, ఎమ్మెల్యేకి వస్తుంది, ఎంపీకి వస్తుంది, రాజుకి వస్తుంది, రానికి వస్తుంది, ఉన్నవానికి వస్తుంది, లేనివానికి వస్తుంది. అయ్యో 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 ఆయన 4 ఆడపిల్లలు ఉండరు కదా, చిన్న చిన్న ఆడపిల్లలు సన్న పిల్లలు ఉండరు కదా, ఆయనను తీసుకెళ్తే ఈ చిన్న పిల్లలు ఎట్లా బతరా అనుకుంటుందా?
అయ్యో ఆయనకు 10 లక్షలు అప్పు ఉంది, ఈయన తీసుకెళ్తే ఈ 10 లక్షలు అప్పెట్టదెల్లార్తను అనుకుంటుందా? సావుకు జాలి కనికరం ఉండదండి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే 11 రోజులకో 12 రోజులకో 9 రోజులకో సచినోడు ఏం తింటే అది వండుకపోతారు. సచినోడు ఏం తింటే మీకు తెలుసు కదా, సచినోడు ఏం తింటే అది వండుకపోతారు. కోడికూర తింటే కోడికూర వండుకపోతారు, ఏటకూర తింటే ఏటకూర వండుకపోతారు. చేప సచినోడికి ఏం పానమో ఇళ్ళకు తెలుసు. కోడికూర తింటే కోడికూర వండుకపోతారు, ఏటకూర తింటే ఏటకూర, చేపలు తింటే చేపలు వండుకపోతారు, సార తాగితే సార తీసుకుపోతారు, బొందర కోటర తాగితే కోటర సాక వస్తే ఏడుస్తారు. అన్నా 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 నీకు ఏటకూర పంచపానం అన్నా ఒక ముక్క తిని పోదరాయి. ఆడు 11 రోజులకు బొందలకి లేచి ఆడు బొందలకి వెళ్ళేసి సీడ్ ఉంటాడా? 11 రోజులకు బొందలకి వెళ్ళేసి ఆటకూర తింటాడట. ఎంత అన్యాయం అండి. మంచిగా ఉన్నప్పుడు మంచిగా వెళ్ళేవారు కానీ సచినాక సాక వస్తారు, బీరు వస్తారు. మనసుల ప్రేమలో సార్థం ఉంది కానీ ఏసయ్య ప్రేమలో సార్థం ఉందమ్మా? ఏ మనిషి అయినా పలాని మనిషి పలాని అవసరానికి వస్తాడని అవసరం తీరి దాకా వాడుకుంటాడు. అవసరం తిన్నాక బుట్ కాదు అంటాడు. మనిషి ప్రేమ నీ మొక్క మీద యాసిడ్ పోస్తుంది, మనిషి ప్రేమ నీ వెంటబడి నీ గొంతుకు వస్తుంది, కానీ ఏసయ్య ప్రేమ నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. వాస్తవం నేను ఎక్కడిపోయినా చెప్తా ఉంటాను, ఏ వయసును నమ్మద్దంట. చెప్పండి, ఏ వయసును నమ్మాలా? నమ్మద్దు. ఏ వయసును నమ్మొద్దు. 15 ఏళ్ళ అబ్బాయిని నమ్మొద్దు, 18 ఏళ్ళ వయసును నమ్మొద్దు, 20 ఏళ్ళ వయసును నమ్మొద్దు, 40 ఏళ్ళ వయసును నమ్మొద్దు, 50 ఏళ్ళ వయసును నమ్మొద్దు. ఒక మాటతో చెప్పాలంటే 70 ఏళ్ళ ముసలిని కూడా నమ్మొద్దు. 70 ఏళ్ళ ముసలిని కూడా ఒక 60 సంవత్సరాల ముసలిని పట్టుకొని మాట్లాడకండి. తాత తాత నువ్వు పెళ్ళి చేసుకుంటావంటే ఏమంటాడు, ఇప్పుడు ఎవడిస్తారా నాకు అంటే ఇస్తే చేసుకుందామని కాదు, ఇస్తే ఇస్తే. ముసలి మాట ఏం చేస్తారు? ముసలిని నమ్మొద్దు తెలుసా? అందానికి అందుకనే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు తెల్లంటి కలకు ఏమేస్తారు? నల్ల కలర్ వేస్తారు. ఏమేస్తారు? తెల్లంటి కలకు నల్ల కలర్ ఎందుకు వేస్తారనుకుని తెలుసా? అమ్మాయి చూడారని చూడండి. రచ్చబండ కాడన్నా చివరస్తలన్నా ఈ ఊరు మధ్యలో చివరస్తు ఉంటుంది కదా, ఆ చివరస్త కాడ అరుగుల మీద కూర్చొని బీడీలు చుట్టాలు తాగుకుంటా అక్కడికి వెళ్ళి ఒక మంచి అమ్మాయి రెడీ చేస్తుంది అనుకో, బాగా రెడీ అయ్యి తలకాయ నెత్తిర పోసుకొని బాగా రెడీ చేస్తుంది అనుకో, అందుకని ఏ వయసును ఏ యవనస్తులు జాగ్రత్త, ఏ వయసును ఈ రోజులు మంచి రోజులు, ఎవరి నమ్మాలను ఎవరి నమ్మొద్దో నమ్మరాని మంచి రోజులు. వాస్తవం ఏ వయసును చెప్పండి, ఏ వయసును నమ్మొద్దు. బా జాగ్రత్త యవనస్తులు, లేని పోని ప్రేమలు పడకండి. నిన్ను అంటాడు, నిన్ను ప్రేమించినాడు అంటాడు, నువ్వే నువ్వేనా పానం అంటాడు, నువ్వు లేకపోతే బతకనే బతకంటాడు, నువ్వు లేకపోతే సస్త అంటాడు. సస్త అంటే సావరా ఏమనాలి? సావు ఏమనాలి? సావు సావనా? నిన్న ఎవడన్నా కాలేజీలా ఇట్లా అంటాడు, నువ్వేనా పానం, నిన్ను ప్రేమిస్తున్నాను నీ ఏంటో పడితే వానికి చెప్పు. మనసుల ప్రేమలో మరణం ఉంది, ఏసయ్య ప్రేమలో జీవముంది. మనసుల ప్రేమలో చెప్పాను కదా, మనిషి ప్రేమ నీ మొక్క మీద యాసిడ్ పోస్తుంది, మనిషి ప్రేమ నీ వెంటబడి నీ గొంతుకు వస్తుంది, కానీ ఏసయ్య ప్రేమ నీకోసం నా కోసం. కొత్తగా పెళ్ళి అయినప్పుడు అంటాం, కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఏమంటారు? కొత్తగా పెళ్ళి అయినప్పుడు అని ఏమంటారు? అని 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 ఏమండి ఏమండి ఏమండి? ఒక 6 నెలలు అయినాక అసా, ఒక 6 నెలలు అయినాక ఏమంటాడు అసా అని? పోయి ఏమైంది ఇప్పుడు అని పోయి ఏమైంది ఏమండి పోయి ఏమైంది? జాగ్రత్త యవనస్తులు, ప్రేమలలో పడకండి. పెద్దలు చూసిన పెళ్ళిళ్ళు చేసుకోండి, కానీ ప్రేమలలో ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. కొత్తగా పెళ్ళి అయినప్పుడు అంట ఏమంటారు ఏమంటారు? కొత్తగా పెళ్ళి అయినప్పుడంట దగ్గరకుంటారంట. ఎట్లుంటారు ఎట్లా? కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఎట్లుంటారమ్మా? ఇట్లుంటారంట దగ్గర. వాళ్ళిద్దరి మధ్యలో గాలి కూడా పోదు, ఏం పోదు?
ఏం పోదు, గాలి కూడా పోదు. ఒక ఆరు నెలలు అయినాక, ఎన్ని నెలలు అయినాక, ఆరు నెలలు అయినాక గడ్డిలారు ఎంత గ్యాప్ అవుతుందంట. ఎంత గడ్డిలారు? నా ఏమిటి, ఒక బాబు వచ్చేది కర్నూలు నుంచి వస్తాడు, పాస్టర్ కొడుకు. వాడు కోతి, మామూలు కోతి కాడు. మామూలు కోతి కాడు, 24 గంటలు ఇట్నే ఉంటుంది ఫోను. ఇప్పుడు ఇప్పుడు ఫోన్ చేయి ఇట్నే ఉంటుంది. ఇప్పుడు ఫోన్ చేయి బిజీ వస్తుంది దానికి, కావాలంటే చేయి నెంబర్ చెప్తా. ఇప్పుడు ఫోన్ చేయి ఇట్నే. వాడు ఏం మాట్లాడతాడో అబ్బా, ఈ అమ్మాయితో మాట్లాడి చూసి చూసి ఊకే తిడతాను. అరే సిగ్గు లేదురా, బుద్ధి లేదురా, అదే బూతులు కాదే, బుద్ధి లేదురా, పాస్టర్ కొడుకు. మీ నాయన చచ్చిపోతే సేవంత నువ్వే చేయాలి, 24 గంటలు అమ్మాయిలతో ఫోన్ మాట్లాడతావు, నీకు బుద్ధి లేదురా అని ఊకే తిడతాను. నా ముంగట ఫోన్ మాట్లాడితే తిడతాడని ఒకనాడు శ్రీకాకుళం దగ్గర ఎల్లన్నపేటనే ఊరు, శ్రీకాకుళం దగ్గర ఎల్లన్నపేటనే ఊరు, ఊర్లో మీటింగ్ పోయినప్పుడు ఎమర్జెన్సీ ఫోన్ ఏమొచ్చిందో, బాత్రూంలోకి పోయాడు. అర్ధగంట వెళ్తుంది వెళ్తలేడు, గంట అవుతుంది వెళ్తలేడు, అమ్మ గంటన్నర అవుతుంది మీటింగ్కి టైం అవుతుంది, స్నానం చేయాలి, తయారు కావాలి. అమ్మ వీడు ఏం చేస్తుండ్రా బాత్రూంలో, గంట సేపు గంటన్నర అవుతుందని ఆ బాత్రూమ్ డోర్ కాడికి చెవి పెట్టినా. అంటే ఫోన్ మాట్లాడుతుండే, ఏం మాట్లాడుతుండే బాత్రూంలో ఫోను, పండు ఏమంటుండు, పండు ఒక ఆరు నెలలు అయినాక ఆడే మళ్ళా పండు అన్నాడు. ఆరు నెలలు అయినాక ఆడే అంటాడు, ఏమంటాడు, పాసమన్లదానా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేమే, పాసమన్లదానా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే. ఇప్పుడు పండు ఏమైంది జాగ్రత్త, ఏమనస్తులు నిన్ను ప్రేమిస్తున్నప్పుడప్పుడు నువ్వు ఎంత బాగున్నావు అంటాడు, నువ్వు నా కోసమే ఊట్యం అంటాడు, అబ్బా అల్లనేరటి పండు అంటాడు, ఓ నా జామ్ పండు వే అంటాడు. జాగ్రత్త, పడితే ఏసయ్య ప్రేమలో వాడు, మనసుల ప్రేమలో మరణం ఉంది, ఏసయ్య ప్రేమలో జీవం ఉంది. ఏ మనిషి అయినా పలాని మనిషి పలాని అవసరానికి వస్తాడని అవసరం తీసుక వాడుకుంటాడు, అవసరం తిన్నాక బూట్ కాతది అంటాడు. వాస్తవం ఒక ఆమె భర్త చచ్చిపోయిందంట, భర్త చచ్చిపోతే శవాన్ని తీసుకుపోతున్నాట, శవాన్ని తీసుకుపోతుంటే ఈమె శవాన్ని ఎంత తీసుకుపోనిస్తుందంట, అమ్మో నా దేవుడు వద్దమ్మో, అమ్మో నా దేవుడు వద్దమ్మో, అమ్మో నా దేవుడు నాతోటే ఉండాలి, రొమ్మంతా గుద్దుకుంటుందంట, కింద మడి దొల్లి ఏడుస్తూ ఉందంట. అమ్మో పెద్ద మనుషులంతా అనుకున్నట, అయ్యో భర్త మీద ఎంత ప్రేమ ఉంది చూడు, సాయంత్రం దాకా మనసు పూర్తి శవాన్ని చూసుకొని ఏడుచుకుంటుందేమని సాయంత్రం దాకా శవాన్ని అట్టే వచ్చారట, మళ్ళీ సాయంత్రం శవాన్ని తీసుకుపోతుంటే మళ్ళీ తీసుకుపోనిస్తలేదంట. ఓమ్మో నా దేవుడు వద్దమ్మో, ఓమ్మో ఓమ్మో నా దేవుడు నాతోటే ఉండాలని రొమ్మతో గుద్దుకొని శవాన్ని ఎత్తుకపోతున్న కాళ్ళని లాగుతుందంట, పాడం వస్తున్న శవాలను లాగుతుందంట. పెద్ద మనుషులు అనుకున్నారట, ఇట్లా కాదు అట్లా కాదని సచిన్ అని 3 రోజులు అట్నే వచ్చిరట, ఇట్లా కాదు అట్లా కానీ సచిన్ అని 3 రోజులు అట్నే వచ్చిరట. 3 రోజులు అయిపోయినాక ఏమంటుందంట, 3 రోజులు అయిపోయినాక ఏమంటుందంట, నడుముకున్న కొంగు తీసి కళ్ళలో దూడుచుకొని ముక్కల శివుడు దూడుచుకొని శవం కాడికి వెళ్ళి దూరం పోయి అంటుందంట, ఓమో ఓమో నా దేవుడు వాసన కూడా తను తీసుకపోయింది అమ్మో, నా దేవుడు వాసన కూడా తను తీసుకపోయింది అమ్మో. నేను ఎక్కడ పని చెప్తూ ఉంటాను, సచ్చినాక బర్రె తోలు అన్న దేనికన్నా పని చేస్తాం కానీ నీ తోలు నా తోలు చెప్పండి అమ్మా, సచ్చినాక బర్రె తోలు అన్న దేనికన్నా నీ తోలు నా తోలు చేస్తుందా? నువ్వు ముద్దుకున్నా ఎట్లా ముద్దుగా నువ్వు దొండపండ లాగున్నా గట్టి కొంత. నేను ఎక్కువ పెద్దవాళ్ళకి సువార్త చెప్తా, 60-70 సంవత్సరాలకు సువార్త చెప్తా, తాత యేసు ప్రభు నమ్ముకు అంటే ముసలాడు అంటాడా, నేను దస్తానరా, నేను చింతగింజ అలా గట్టికున్నరా, నేను దస్తానరా, ఇప్పుడు నేను జీడిపిక్కలాగా జీడిగింజలాగా చింతగింజలాగా నేను రాయలాగా ఎట్లా నేను ముద్దుకున్నా ముద్దుగా. 3 రోజులకు ఏమవుతావు అమ్మా అంటావు, సచ్చిన షాప్ అన్న దేనికన్నా సచ్చిన చేప అన్నట్టు, ఎండు చేప అన్నట్టు, సచ్చినాక నిన్ను నన్ను ఇవ్వడం దేకుతాడా, ఓ 1000 రూపాయలు ఇచ్చి కొనుక్కోరంట కొను, ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి కొనుక్కోరంట కొనుక్కుంటాడా, అదే సచ్చిన చేప ఎండు చేప. ఒక దవిశే కూడా అన్నాడు, అందములో అపాయం ఉంది జాగ్రత్త, అందములో అపాయం ఉంది
జాగ్రత్త. అందం ఉండడం తప్పు కాదు, అందానికి ఎగస్టలు ఎక్కువ, అందానికి ఎక్కువ ఎగస్టలు చేయొద్దు. నువ్వు ఎట్లున్నావు అట్లుండు, పెండరుద్దకు. కొంతమంది ముంతాను మట్టి అంట, అదే ఎన్నపూస అంట, పాలమీగడంట. ఆ మీగడలో పాడగాని అబ్బా అబ్బాబ్బా, మా ఇంటి ముందు ఒక బీఆర్ది ఉంటుంది, కొండెక మొక్కలా ఉంటుంది. అందుకే రుద్ది 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 రుద్ది, ఇప్పుడు గాలి వస్తే మట్టలు మచ్చలు ఎట్లయితే అట్లయింది ముఖం అంతా. గాలి గాలి వస్తే మీకు అర్థమైందా? తల్లి అంటారు, ఏమంటారు? తల్లి పోసినాక మాన్యాక ఎట్లయితే మచ్చలు. ఒక్కొక్కటి అంటే 3000 టీప్ అంటుంది, టీప్ ఒక్కొక్క క్రీమ్. అవి రుద్దినప్పుడు నిక 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 దొండ పండ్లేక అయింది. ఇప్పుడు ఇప్పుడు మొత్తం మరకలు ఇంత దొడ్డు ఎర్ర పొక్కులు వచ్చి, ఎర్ర పొక్కులు వచ్చి ఆ పొక్కులు పొక్కులు పగిలి నల్ల కొండంగ మొక్కలు అయింది. జాగ్రత్త, అందములో అపాయం ఉంది. జాగ్రత్త, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. మందిరానికి వస్తప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఉండు, శుభ్రంగా ఉండడం తప్పు కాదు, శుభ్రంగా ఉండడం తప్పు కాదు. శుభ్రంగా ఉండడం స్నానం చేయాలి, ఇంత కొంచెం నిలబడకుండా ఏమైనా కొట్టుకోవాలి. నా జీవితంలో నేను యేసుప్రభుని నమ్ముకొని చెప్పు, నేను కొట్టుకోవాలి. నా బ్యాగులో ఏముండే ఇంత డెటాల్ సబ్బు ఉంటుంది, 2 ఏళ్ళ మందం ఉంటుంది అది. రుద్ది 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 రుద్ది, దొడ్డు కూడా ఉన్నది, అద్దం ఉండదు, దువ్వెని ఉంటుంది, ఉంటాయి కానీ అద్దం ఉండదు, పొడ డబ్బు ఉంటుంది, సెంటు డబ్బు ఉంటుంది, పేరంలాలు ఉంటుంది, ఏముండదు. 3 జతల బట్టలు వద్దువేనా, 4 కడిసీపలు, అంతకు మించి ఎగస్ట్రలు ఏముండే. బ్రతకడానికి కావాల్సింది ఉంటుంది కానీ ఈ శరీరానికి ఎక్కువ లాడు చేయొద్దు. జాగ్రత్త, అందములో అపాయం ఉంది. చెప్పండి, అందం మోసకరమా కదా? నల్లగున్న ఏమంటే ఎవడన్నా పడతాడమ్మా? నల్ల నల్లగున్న ఏమిటి ఎవడన్నా వెంట పడతాడా? ఎవరు ఎమ్మటి పడతారు? అట్లా నేను తప్పు పడతలేను. ఎర్రగుండడం తప్పు కాదు, నల్లగుండడం తప్పు కాదు, కానీ ఎక్కువ ఎగస్టలు చేయొద్దు. వాస్తవం, జాగ్రత్త జాగ్రత్త. మనసుల ప్రేమలో సార్థం ఉంది కానీ ఏసయ్య ప్రేమలో సార్థం లేదు. ఏ మనిషి అయినా అవసరానికి వాడుకుంటాడు, అవసరం తిన్నాక బూట్ కాదు అంటాడు. చెప్పాను కదా, బర్రెతోలన్న బర్రెతోలన్న, సచిన చేపన్న, ఎండిన చేపన్న, నీతోలు నాతోలు. కానీ మన ఆత్మ ఎప్పుడు పరలోకంలో ఉంటుంది. ఏముంటుంది? మన ఆత్మ ఎప్పుడు పరలోకంలో ఉంటుంది. దాన్ని పోషించాలి కానీ ఈ శరీరాన్ని ఎక్కువ. నువ్వు రొయ్యలు పెట్టినా, పీతలు పెట్టినా, చేపలు పెట్టినా, నాటుకోడి పెట్టినా, మటన్ పెట్టినా, మటన్ ఖైమే పెట్టినా, ఎప్పటికైనా నేను మోసం చేస్తుంది. నీ శరీరమే నీకు ఎవరు శత్రు? మన శత్రు ఎవరు? ఎవరు? మన శరీరమే మనకు శత్రు. మాటినది నువ్వెన్ని పెట్టినా నీ మాటినది. మంచిగున్నప్పుడు మంచినీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాక వస్తారే. మంచిగున్నప్పుడు మంచినీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు పీరు వస్తారే. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థము లేదురా. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థము లేదురా. ఇవాళ ఇంట్లో రేపు మంట్లా, ఇవాళ ఇంట్లో రేపు మంట్లా, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే. అంతా నాదని అరాట పడతావు, కానీ దానికి కాలు తవ్వుతావు. అంతా నాదని అరాట పడతావు, కానీ దానికి కయ్యం వేస్తావు. పుట్టినది దిగంబరిగా నీవు, పూచిక పుల్ల తీసుకెళ్ళవే. పుట్టినది దిగంబరిగా నీవు, పూచిక పుల్ల. మనం దచ్చినాక మన ఇంటే వస్తుంది తల్లి. మాట్లాడండి, అందరూ మాట్లాడండి అమ్మా, మాట్లాడండి తల్లి. మనం దచ్చినాక మన ఇంటేమైనా వస్తుందా? అందరు చెప్పండి,
మనం చచ్చినాక మన ఇంటేమని వస్తుందా? ఏం రాదా? ఏం రాదు. ఎందుకు వచ్చింది మరి ఇక్కడికి? ఏం రాదు. లోకస్తులు ఏమిటి ఏం రాదు, నీ ఏమిటి ఏం రాదు. వాళ్ళకి నీకు తేడేంది? నేను లోకస్తులు ఏమంటారంటే చచ్చినాక మంచి మాట్లాడరమ్మా, మంచి మంచి పుణ్యం పుణ్యం. నేను ఎక్కడపోయినా ఈ రీతిగా చెప్తూ ఉంటాను. ఈ ఒక చరణం పాడి దైవసేకులకి ఇచ్చేస్తా. ఒక ఆయనకి పెండ్లి అయిందంట. మనిషి వస్తే ఏమొస్తాయో చెప్తాను. ఒక ఆయనకి పెండ్లి అయిందంట. పెండ్లి అయినాక 50 సంవత్సరాల దాకా పిల్లలు కలదంట. 51 సంవత్సరానికి పుట్టక పుట్టక చక్కటి బాబు పుట్టిందంట. పుట్టక పుట్టక కొడుకు పుట్టింది కాబట్టి తొట్టెని లేసేటప్పుడు, పేరు పెట్టేటప్పుడు, ఉయ్యాలు లేసేటప్పుడు వాళ్ళ బంధువులను స్నేహితులను అందరిని పిలిచినట తొట్టెని లేసేటప్పుడు, అరే పుట్టక పుట్టక 51 సంవత్సరాలు నా కొడుకు పుట్టిండ్రా, నా కొడుకు పేరు పెట్టాలి రండని అందరిని పిలిచిందట. అందరు వచ్చిరట, చాలామంది వచ్చిరట. వస్తే వచ్చిన వాళ్ళకంత ఒక మాట చెప్పిండంట, పుట్టక పుట్టక నాకు చక్కటి బాబు పుట్టిండు, చక్కటి పేరు పెట్టాలి, మీరు వచ్చారు కాబట్టి మీకు నచ్చిన పేరు రాసివ్వండి అని వచ్చిన వాళ్ళకంతా చిన్న చిన్న వైట్ పేపర్లు ఇచ్చిందట. అందరు చిట్టీలు రాసి ఇచ్చిరట, నీ కొడుకు పేరు పలాంది పెట్టు, కోటేశ్వరరావు పెట్టు, రంగరాజు పెట్టు, బస్సు వేయి పెట్టు అని ఎవరికి తోచిచ్చిన పేర్లు అందరు చిట్టీలు రాసిచ్చిరట. ఇక్కడున్న తండ్రి అందరు చిట్టీలు చదివి ఎవరు రాసిచ్చిన పేరు పెట్టలేదట. ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నంట. కొడుకు పేరు ఏం పేరు పెట్టుకున్నంట? కొడుకు పేరు బంగారం అని పేరు పెట్టుకున్నట. ఏం పేరు అందరు చెప్పండి? కొడుకు పేరు ఏం పేరు? ఎందుకు 51 సంవత్సరానికి కొడుకు పుట్టింది కాబట్టి ఎవరు రాసి ఇచ్చిన పేరు పెట్టలే, ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకుని కొడుకే బంగారం అని, కొడుకే బంగారం. బంగారం చూసుకొని మురుస్తుండు, కూర్చుంటే బంగారం, లేస్తే బంగారం, ఓ మొన్న బంగారమే, ఓ మొన్న బంగారమే. ఈ బంగారం ఒక 5 సంవత్సరాలకు అమ్మాడమ్మాడు పెద్దగైందంట. మళ్ళీ ఒక 5 సంవత్సరాలకు మళ్ళోడు పుట్టిండట, మళ్ళీ బావి పుట్టిండట, మళ్ళీ ఏదో తొట్టెని లేసేటప్పుడు, ఉయ్యాలు లేసేటప్పుడు, పేరు పెడతాడు, మళ్ళీ స్నేహితులను బంధువులు అందరూ పిలిచిట, మళ్ళీ వచ్చిన వాళ్ళకి అంతా చెప్పిరట, మళ్ళీ రెండోడు కూడా చక్కటి కొడుకు పెట్టిండు, మీకు నచ్చిన పేరు రాసివ్వండి అని అందరికీ చిట్టీలు ఇచ్చిరట. మళ్ళీ వచ్చిన వాళ్ళు అందరినీ కొడుకు పేరు పలాంది పెట్టి పలాంది పెట్టి అందరు చిట్టీలు రాసిచ్చిరట. అందరు చిట్టీలు చదివి మళ్ళీ ఎవరు రాసి ఇచ్చిన పేరు పెట్టలేదట. మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నట. ఈయన పేరు ఏం పేరు పెట్టిండట? ఎండి అని పేరు పెట్టుకున్నట. ఏం పేరు అమ్మ? ఏం పేరు? పెద్దని పేరు ఏం పేరు? చిన్నని పేరు ఏం పేరు? ఇప్పుడు రెండు ఉన్నాయి ఇంట్లో, బంగారం ఉంది, కూసిట బంగారం, లేస్తే విలువైన వస్తువులే రెండు ఉన్నాయి భూమి మీద. విలువైన వస్తువులే బంగారం, ఎండి. లోకస్తులు, లోకస్తులకి ఏ విలువైనవి? బంగారం, ఎండి. పెద్దని పేరు బంగారం, చిన్నని పేరు ఎండి. కొంతమంది మురుస్తారు చిన్నపిల్లలను చూసి, చిన్నపిల్లలను చూసి, ఓమన్నా జామ పండే, ఓ మొన్న రెడ్డి ఫండే, ఓ మొన్న అల్లనరెడ్డి ఫండే, అమ్మ మొన్న వజ్రమే, ఆడు ముసలిగాయన, ముసలిగాయన ఇంకా లీల్ దగ్గర కొడుకంటే పండుకోర ముసలని కట్టేతాడు వడస్తాను ఇటు వడుస్తాను. చిన్నగా ఉన్నప్పుడు జామ పండు, అరటి పండు, మాడి పండు, అల్లనేరడి పండు, ఏం పండు అల్లనేరడు. ఈ బంగారం కూడా, ఈ ఎండి కూడా మీ మెడలకు లేదా? అమ్మో లేదా? మీ మెడలకు లేదా? మీ చెవులకు లేదా? మీ ముక్కుకు లేదా? మనకు చెవులకు ఉంది, ముక్కుకు ఉంది, మెడకు ఉంది. పరలోకం వెళ్ళాక కాళ్ళ కింద ఉంటుందంట. ఏడు ఉంటుంది కాళ్ళ కింద ఉంటుంది. హైదరాబాద్లో కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కొక్క 4 తులాలు ఉంటుంది పుసలతాడు, 4 తులాలు 6 తులాలు. ఈ 4 తులాల పుసలతాడు ఆమె ఏం చేస్తుంది, లోపల కూడా వేసుకోదు అది, అది మీద వేసుకొని ఇట్లా ఉంటుంది, నాది 4 తులాలే, నాది 4 తులాలే, 4 తులాలు నాది. ఈ పక్క ఆమెకేమో తాడే ఉంటుంది, తాడున్నా ఉసూరు అంటది, నాకు తాడేనా, నాకు తాడేనా, చూడాముకు 6 తులాలు. బాధపడకు బాధపడకు బాధపడకు. చెప్పాను కదా కాళ్ళకు ఉన్నది, మెడకు ఉంది, చెవులకు ఉంది, పరలోకం వనస్థల పురంలో పొద్దుగాళ్ళేసి 4-5 తులాల పుసలు తాడేసుకొని పొద్దుగాళ్ళేసి ఓ బుట్ట పట్టుకొని పూజ కోసం పూలు దెంపుతుంది. పూజ కోసం పూలు దెంపుతుంటే వెనకమలరాయి బండి మీద ఇద్దరు వచ్చి ఒకడు బండి నడుపుతున్నాడు, ఓడు వెనకమల ఇట్లా గుంజితే వెనక పడి పుట్టుకోమన్నది, వెనక పడి పుట్టుకోమన్నది. జాగ్రత్త, బంగారం ఉంటే మంచిదా లేకపోతే మంచిదా?
ఉంచుకోదు అంటలేను. బంగారం ఉంటే మంచిదా లేకపోతే మంచిదా? లేకపోతేనే ఉంటే ఓ 20 తులాల బంగారం ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, పణమంతా ఎక్కడ ఉంటుంది? ఎవడొస్తాడో అది ఏమి లేకపోతే. నేను ఎక్కువ మెదక్ ప్రాంతంలో నారాయణకేడు నారాయణపేట అనే ఊరు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ షవులు మొత్తం కొట్టించుకుంటారు. మీకు అర్థమవుతుందా? ఇంత పోగు ఇంత ముక్కు పుల్ల ఇంత పోగు, ఈ షవులు మొత్తం గ్యాప్ కూడా ఉండదు, మొత్తం కొట్టించుకుంటారు. షవులు ముక్కులు కుట్టించుకుంటారు. కాళ్ళకాడాలు ఒక్కొక్కటి ఉండదు, ఒక్కొక్కటి అద్దకిలు ఉంటుంది, ఇంత ఇంత ఉంటుంది. ఒకదాని మీద ఒకటి 3 రసలు పెట్టుకుంటారు. ఒక్కటి పెట్టుకోరు వాళ్ళు, 3 రసలు పెట్టుకొని ఈ షవులు మొత్తం కొట్టించుకొని ముక్కులు మొత్తం కొట్టించుకొని ఈ కాళ్ళు 3 రసలు కాళ్ళకాడలు పెట్టుకొని ఎండకాలంలో ఉబ్బరిస్తుంటే ఇవి ఇంట్లో వండుకుంటూ ఉబ్బరిస్తుందని బయట వండుకుందంట కాళ్ళు దాపుకుంటారు. ముగ్గురు వచ్చి మెత్త ముఖం మీద పెట్టి అనగబట్టి కంపశీలలోకి ఎత్తకపోయి ఆ కాళ్ళకాడలు గుంజితే వెళ్ళాయి. కాళ్ళకాడలు గుంజిస్తే అవి తీయాలంటే ఎవరు రావాలి? మళ్ళా కంసలాయం అవి తీయాలంటే ఎవరు రావాలి? ఇప్పుడు తాళ్ళు పట్టి గుంజనన్న గుంజాలా కంసలాయనన్నా? మరి ఇవి ఎంతకి వెళ్తలేవు అంటే ఏం చేసినట్టు గుంజి ఆస్ట్ వచ్చి ఓ మొద్దు తెచ్చి కాళ్ళ కింద మొద్దు పెట్టి రెండు కాళ్ళని కట్ చేసుకొని కాళ్ళకాడలు తీసుకొని కాళ్ళాడ వారేసి ఈ షవులు తీస్తే ఇవన్నీ తీసే వరకు లేట్ అయితే రెండు షవులు కోసుకొని ముక్కు కోసుకొని ఇప్పుడు బంగారం ఏంటి ఎంత మోసం చేసింది? 2 కాళ్ళు వాయ, 2 చెవులు వాయ, ముక్కు. బంగారం లేకపోవడమే మీరు ఉంటే పర్లేదు, పెండిల గిన్నెలకి వేసుకుపోండి, బ్యాంక్ లా కలర్ పెట్టుకోండి, కానీ బంగారం ఈ ఎండి కూడా ఒక 4 సంవత్సరాలు కంబాడంబాడు పెద్దగైందంట. మళ్ళీ 4 సంవత్సరాలు మళ్ళీ ఒక 5 సంవత్సరాలకు మళ్ళోడు పుట్టినట, మళ్ళా బాబే పుట్టినట, ఈ మూడోడట పుట్టినట, ఇకారంగా పుట్టిన గుడ్డేలు ముఖం పెట్టుకుని సచిన్ ఈసారి పేరు పెట్టిన నీకు ఎవరలేదంట, పేరు పెట్టిన నీకు ఎవరలేదంట. ఈయన పేరు ఏం పేరు పెట్టినట? చిన్నోని పేరు పాపం అని పేరు పెట్టుకున్నాడు. ఏం పేరమ్మా? పెద్దోని పేరు ఏం పేరు? నడిపోని పేరు ఏం పేరు? చిన్నోని పేరు ఏం పేరు? పాపం అనండి. పాపయ్య కాదు, పాపమ్మ కాదు, పాపం. బంగారం పెద్దగా అయింది, ఎండి పెద్దగా అయింది, పాపం కూడా. ముగ్గురు పెద్దగా అయ్యిండు. తండ్రి వయసు అయిపోయింది, ముసలోడు అయ్యిండు. తండ్రి వయసు అయిపోయింది, చచ్చిపోయే ముంగట జీవగంజి కోసం కూడ కొన ఊపిరి ఉండగా గొంతులో పానం ఉండగా బంగారాన్ని పిలిచిందంట. కొడుకా, అరే బంగారం 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 అని పెంచుకున్న కొడుకా, ఇవాళ రూపాయి నుంచి చచ్చిపోతట్టున్నారా? నిన్ను నిడిచిపెట్టి నువ్వు బంగారం అంత కొడుకు, నా బంగారానివి నిన్ను నిడిచిపెట్టి నేను ఒక్కడిని బొందలకెట్ల పోతా కొడుక? పో బుద్ధి అయితే లేదురా, నువ్వున్నా ఎమ్మర్రా మనిషిని చచ్చిపోతా పోదన్నాడు. అప్పుడు బంగారం అంటుందంటే ఎంత బంగారం అయితే నీయమ్మ నేను ఎందుకు వస్తారా? నీ టైం అయిపోయింది, నువ్వో డాడీ నీ బంగారం వస్తున్నదా చెప్పండి అమ్మా, వస్తున్నదా? మీ బంగారం వస్తున్నదా చెప్పండి అమ్మా. ఇప్పుడు బంగారం రానది కాబట్టి ఎవడుండు మాట్లాడమ్మా, ఎవడుండు? ఎండిని పిలిచినాడు, కొడుకా బంగారం రమ్మంటే బంగారం వస్తలేదా? ఎండి నీ కాలు మొక్తా నువ్వన్నారా, మన ఇద్దరం కలిసి బొందలు పొందామంటే ఎండి అంటుందంటే నీ అమ్మ నేను ఎందుకు వస్తారా? నిన్ను పెళ్లి చేసుకునేది పిల్లగాని సాన రోజులు బతికేది ఉంది, నీ టైం అయిపోయింది డాడీ, టాటా టాటా. ఇప్పుడు బంగారం రానన్నది, బంగారం రానన్నది ఇప్పుడు ఎవడుండు, ఎవడుండు? పాపం అంటుందంట వాళ్ళ నాయనతోటి, నాయనో బంగారం రాకపోని ఎండి రాకపోని నాయనో నీ అమ్మ నేను వస్తా. అరే నువ్వు నా ఎమ్మటి వస్తురా, వస్తానా? ఇప్పుడు ఏమొస్తా అంటుంది, ఏమొస్తా అంటుంది? నువ్వేసుప్రభు రక్షణ తీసుకోకపోతే నీ పాపం నీ ఎంట వస్తుంది, నువ్వేసుప్రభు రక్షణ తీసుకుంటే నీ రక్షణ నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తుంది. ఒకటి రక్షణ వస్తుంది, ఒకటి పాపం వస్తుంది. ఇప్పుడు ఎన్ని వస్తాయి? యేసుప్రభు నమ్ముకుంటే ఏమొస్తుంది? యేసుప్రభు నమ్ముకోకపోతే నీకు 100 చీరలు ఉంటే ఒక చీరతో వాత పెడతారు. నీకు 100 ఎకరాల పొలం ఉంటే నీ సొంత జాగా 6 గజాలు. ఎన్ని గజాలు? 6 గజాలు కూడా దొరుకుతలేదు హైదరాబాద్లో. ఒక బొందలు 50 మందిని వండబెడతారు.
ఐదు నెలల తర్వాత ఆయన బొక్క అదే బొంద దొడతారు, ఆయన ఎముకలు పురి బట్టలన్నీ తీసి పక్కకేస్తారు, మళ్ళీ అన్నని ఎవరిని వాచి పెడతారు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన పుర్రెలు బొక్కలు తీసి వస్తుండే ఒక్క సమాధిలో 100 మంది వెళ్తారు. నారాయణ కూడా ఆయన ఒక సమాధిలో తోటి ఉంటుంది, 100 మందికి ఎక్కువకి వెళ్ళి వేస్తారు అనుకుంటా, ఒక బొందలకి వెళ్ళి ఒకడు వెనక. నాకు ఒక ఆశ ఉంది, హైదరాబాద్లో నాకు ఇల్లు లేకున్నా సరే చిన్న సమాధిలో స్థలం కొనుక్కోవాలనుకుంటా. నాకు ఇల్లు లేకున్నా సరే కానీ ఎందుకు అంత అన్యాయమైందండి, 6 గజాలు దొరుకుతలేదండి తెలుసా, 6 గజాలు ఒక్క దాంట్లో 100 మందిని వాచి పెడుతురు. మొన్న ఒక పాస్టర్ పెద్ద పాస్టర్ తచ్చిపోయాడు, చాలా మంచి పాస్టర్, 1,000,000 సంపాదించాడు, అందుకని సోమో ఉందట శోకం ఉందట చచ్చిపోయాడు. చచ్చిపోతే వాళ్ళ భార్య దేంట్లో వాచి పెట్టిరో, వాళ్ళ భార్య బొక్కలు తీసేసి, వాళ్ళ భార్య పుర్రె తీసేసి, ఆ భార్య పట్టుచీరతో వాచి పెట్టిరు, ఆ పట్టుచీర చీకిపోలే, అదంతా తీసి పక్కకేసి మళ్ళా ఆయననే వాళ్ళ భార్య దాంట్లో భర్తను వాచి పెట్టిరు. నాకు చాలా బాధ అనిపించింది, చాలా బాధ అంటే చాలా. మొన్ననే భార్య శవాన్ని బొక్కలు తీసేసి భర్తనల్ని వాచి పెట్టిండు. 3-4 కోట్లున్నాయి. చూడండి, సమాధికి నోసుకోలేక మంచి సమాధికి నోసుకోలేకపోయిండండి. క్రైస్తవులకి ఏమున్నా లేకపోయినా సరే సమాధిలో స్థలం ఉండాలండి. మనకు విలువైంది ఏదంటే సమాధి. ఏది మనం యేసుప్రభు రాగానే ఏం చేస్తాం? మనకు విలువైంది క్రైస్తవుడికి ఏంటంటే సమాధులు. వాస్తవండి, 6 గజాలు కూడా దొరుకుతలేదు హైదరాబాద్లో. నాకు ఒక ఆశ ఉంది, కారు కొనాలని ఆశ లేదు, మంచి సూట్ బూట్ వేయాలని ఆశ లేదు, ఒకటే ఆశ. ఏం ఆశ? సమాధుల స్థలం ఒక 50 గజాలన్నా ఒక సెంట్ అన్న కొనుక్కోవాలని చూస్తున్నా. ప్రార్థన చేయండి, వాస్తవం నీకు 100 గజాలున్నా, 100 ఎకరాల పొలం ఉన్నా నీ సొంత జాగ 6 గజాలే, 8 గజాలు. నీకు 100 తులాల బంగారం ఉందనుకో, నీకు 100 తులాలు ఎవరికి లేదనుకో, నువ్వు వచ్చినాక నీ ముక్కుకు 100 తులం బంగారం ఉందనుకో, నువ్వు వచ్చినాక నీ ముక్కుకు 100 తులమో 0.5 తులమో ముక్కు పుల్లు ఉందనుకో, పక్క వాళ్ళు ఏడుస్తుంటారు, ఓమ్మో ఓమ్మో నా దేవి నమ్మబోతుంది, నా దేవి నమ్మబోతుంది. ఏడుచుకుంటేనే ఆ ముక్కు పుడక తీసెళ్ళో, ముక్కు పుడక తీసెళ్ళో వస్తలేంటే శాఖ తెచ్చి కొయ్యే మొత్తం అంత ముక్కు పుల్లు ఉంచారండి. ఉంచుతారా? ఒక మాట చెప్పాలంటే పెళ్లినాడు నీ భర్త కట్టిన మంగళసూత్రం కూడా ఉంచుతారా? పది రోజుల ముందు కొత్త చీర కొనుక్కున్నావు 5,000 రూపాయలు పెట్టి, పది రోజుల తర్వాత పుట్టుకోమన్నావు. పక్క వాళ్ళు అంటారు, చెల్లే అక్క మర్దనలు అంటారు, అయ్యో ఎంతో ప్రేమతో కొనుక్కుందే ఈ చీరే, ఈ 5,000 చీర కొనుక్కుందే, దీన్ని గట్టి పాత పెడదామంటే పక్క వాళ్ళు ఏమంటారా, సచ్చిందానికి ఎందుకే 5,000ది సచ్చింది. వాస్తవం 2 వస్తాయి. ఎన్ని వస్తాయి? యేసుప్రభు నమ్ముకుంటే ఏమొస్తుంది? యేసుప్రభు నమ్ముకోకపోతే ఏమొస్తుంది? ఈ మధ్యాహ్న కాలంలో రక్షణ తీసుకొని వెళ్తావా, పాపాన్ని తీసుకొని వెళ్తావా? వినండి క్షమ. ఈ మధ్యాహ్న కాలంలో రక్షణ తీసుకెళ్తావా, పాపాన్ని తీసుకెళ్తావా? రక్షణ లేకపోతే ఈరోజు ప్రభువా నా రక్షణ నేను తీసుకొని వెళ్తానయ్యా, నా రక్షణ నేను కాపాడుకుంటానయ్యా అని ఒక తీర్మానానికొద్దాం. ఈ వచనం వాడి దైవసేకులకి ఇచ్చేస్తా. అంతా నాదని ఆరాట పడతావు కానీ దానికి కాళ్ళు దువ్వుతావు, అంతా నాదని ఆరాట పడతావు కానీ దానికి కయ్యం వేస్తావు. పుట్టినది దీగా మరిగ నీవు పూచిక పుల్ల తీసుకెళ్ళవే, పుట్టినది దీగా మరిగ నీవు పూచిక పుల్ల తీసుకెళ్ళవే. ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే నీ అంట ఎవరు రారే, ఏది నీది కాదే నీ అంట ఏమి రాదే, ఏది నీది కాదే నీ అంట ఎవరు రారే, ఏది నీది కాదే నీ అంట ఏమి రారే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే. దేవునికి స్తోత్రం.
అందరు గట్టిగా రెండు చేతులు ఎత్తి చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఎండి రాదని చెప్పండి, నీ ఎండి. అందరు చెప్పాలి నీ ఎండి. ఇంకొంచెం పెంచండి, నీ ఎండి, నీ బంగారం, నీ కొడుకులు, నీ బిడ్డలు, నువ్వు సంపాదించుకున్న భూమి, నీ ఇల్లు, నీ పొలము, నీ గొల్లరు, నీ బల్రు, నీ బ్యాంక్ బ్యాలెన్సు, నీకున్న అందము, ఏది రెండే రెండు వస్తాయి. ఒకటి పాపం, ఒకటి రక్షణ. విలువైంది, కోట్లు ఖర్చు పెడితే దొరకని విలువైన రక్షణ. రక్షణ లేకపోతే రక్షణకి సిద్ధపడదాం. రక్షణ పొందుకున్న వాళ్ళు, అవునయ్యా నా రక్షణ నేను కాపాడుకుంటాను, నా రక్షణ నేను ఏడున్నా, నా పాస్టర్ నా రక్షణ కాపాడయ్యా, నా సంఘ కాపరి నా రక్షణ కాపాడయ్యా, నా రక్షణ నేను, నా సాక్ష్యాన్ని నేను జాగ్రత్త కాపాడుకుందామని ఓ తీర్మానానికొద్దాం. మరి పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. మరి ఎలీషా పాస్టర్ అనేక ప్రాంతాలలో, మరి కొత్తగూడెం ప్రాంతంలో, మరి చిన్న చిన్న మారుమూల గ్రామంలో, ఏజెన్సీ ప్రాంతంలో పరిచర్య చేస్తుండు. మరి పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మరి ఎక్కువ మరి మీటింగ్లు, మూడు నెలలకు మీటింగ్, రెండు నెలల మీటింగ్ పెడతా ఉంటారు, ఎంతో ఖర్చుతో కూడింది. మరి ఈ విషయాల గురించి అన్నీ ప్రార్థన చేయండి. ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి మీటింగ్స్ లేవు, కానీ లేకపోతే మూడు నెలలకు మీటింగ్, నెలకు నెలల రెండు మీటింగ్లు జరుగుతాయి. దోరణకల్లో ఒకటి, మరి పోలకల్లో ఒకటి, రెండు మీటింగ్లు జరుగుతాయి. ఎంతో ఖర్చుతో కూడింది. మరి పరిచర్య కోసం మీరు సహకరించండి. ఇంకా మరి పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో ఉంచండి. మన గుండెల్లో ఒక తీర్మానం, ప్రభువా ఇంత బతుకు బతికి పాపాన్ని తీసుకొని పోతే నా అంత దౌర్భాగ్యుడు మరొకరు ఉండరని. ధనం రాదు, బంధువులు రారు, బలగం రాదు, మరి సౌందర్యం రాదు, అందం రాదు, నాతో ఏదున్నా, ఎంత భూమి ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా ఏమీ రాదని, ఎవరు రారని, ఈ గుండెకు గ్యారంటీ లేదని, మరి ఈరోజు ఇంట్లో ఉన్న మేము రేపు మట్లో ఉండాల్సిన వాళ్ళమని, ఆఖరికి మిగిలేది 6 గజాల జాగని. ప్రభువా ఎంతమంది అయితే ఈ సత్యాన్ని గ్రహిస్తున్నారో, అవును రేపటి దినం నాది కాదు, మరో క్షణం నాది కాదు, నిన్నటి వారమే మేము, అవును తండ్రి ఈ సత్యాన్ని గ్రహిస్తున్నారో, ఇప్పుడే వారికి మారు మనసు, పశ్చాత్తాపం, బాప్తీసం అనుభవంలోకి వచ్చుదురుగాక. గొప్ప కృప కలగచేయమని, నీ నామానికి నన్ను తండ్రి, నీ నామానికి మహిమ తెచ్చుకొని అన్ని విషయాల్లో మీరు కృప చూపమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నజరైన యేసునామను అడిగిపెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడండి, మనల్ని నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు.